हेलो फ्रेंड्स, वेलकम बैक टू सिंपली सनाइटा चैनल। नेनु बालामृतम तो सुन्नुंडाल चेयबोतुन्नानु। सो मन बालामृतम अंगनवाडी स्कूल चिन्न पिल्लल कोसम इस्तारु। दींतो चाला ऐटम्स चेसुकोवच्चंडी। अयिते नेनु ई रोजु सुन्नुंडाल एला चेयालो चूपिंचबोतुन्नानु। सो मुंदुगा मनकु कावाल्सिन पदार्थालु अंटे एमंटे 2 कप्पुल बालामृतम पिंडि तीसुकुंटुन्ना नेनु। ఇప్పుడు ఇదే కప్పుతో సగం వరకు షుగర్ తీసుకుంటున్నాను, ఎందుకంటే ఈ పిండిలో ఆల్రెడీ షుగర్ ఉంటుంది కాబట్టి స్వీట్ తినే వాళ్ళు హాఫ్ కప్ వేయండి, లేకపోతే 1/4 తీసుకున్నా సరిపోతుంది। సో దీన్ని ఇప్పుడు సన్నగా గ్రైండర్ చేసుకున్నాను। ఈ విధంగా కొద్దిగా బరగ్గా ఉన్నా పర్వాలేదు। సో ఇప్పుడు దీన్ని నేను ప్లేట్ లోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను। ఇప్పుడు ఇందులో నెయ్యి కరిగించిన తర్వాత నెయ్యి ఎంత తీసుకున్నానంటే 1/2 కప్ తీసుకున్నాను। దాన్ని ఇప్పుడు పిండిలో మొత్తం కలిపేసుకోవాలి। ఒకే దగ్గర పోయకుండా మొత్తం పిండంతా కలిసేటట్టు నెయ్యి పోసి ఇలా నెయ్యి పిండి సమంగా కలిసేటట్టు కలుపుకోవాలి చేతో। సో ఇప్పుడు మనం ఈ విధంగా లడ్డూలు చేసుకోవాలి సున్నుండలు। ఒకవేళ మీకు లడ్డు కరెక్ట్ గా రాకపోతే ఊడిపోతే మరికొద్దిగా నెయ్యి యాడ్ చేసుకోండి। సో నేను కప్పులో ఉన్న నెయ్యి కంప్లీట్ గా ఒకేసారి పోయకుండా కొద్ది కొద్దిగా పోసి కలుపుతున్నాను। సో ఈ సున్నుండలు చాలా హెల్తీ ఐటమ్ అండి, పిల్లలకైతే చాలా బాగుంటుంది। రోజుకొక లడ్డు ఇస్తే వాళ్ళకు మంచి ఎనర్జీ వస్తుంది, అన్ని రకాల పోషకాలు అందుతాయి। సో ఈ విధంగా నేను పిండిని చిన్న చిన్న లడ్డూల్లాగా చేసుకుంటున్నాను। ఈ విధంగా మనకు కావాల్సిన సైజ్ లో అరచేతిలో పిండిని తీసుకొని ఈ విధంగా చేసుకోవాలి। సాఫ్ట్నెస్ కోసం ఇలా కొద్ది సేపు ఇలా అరచేతిలో ఈ విధంగా తిప్పడం వల్ల లడ్డూకి సాఫ్ట్నెస్ అనేది వస్తుంది। సో ఇది దీనికి సాఫ్ట్నెస్ లేదు। సో దీనికి కూడా అలా అదే విధంగా అరచేతిలో ఇలా చేస్తే మంచి సాఫ్ట్నెస్ వస్తుంది। ఈ విధంగా పిండి మొత్తం నేను కావాల్సిన అన్ని లడ్డూలు చేసుకున్నాను। सो लास्ट చివరగా కొద్ది పిండి మిగిలింది, ఇది కూడా కంప్లీట్ చేసుకుంటున్నాను। ఈ విధంగా 2 కప్పుల పిండితో నాకు 8 లడ్డూలు అయితే తయారైనాయి। సో చూడండి, మీకు ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు। ఇదే కొలతలతో మీరు ఎక్కువ పిండిని కూడా తయారు చేసుకోవచ్చు। సో ఈ విధంగా సున్నుండలు బాలంత పిండితో చాలా హెల్తీ ఐటమ్ తయారు చేసుకోవచ్చు। మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి। మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి ఫార్వర్డ్ చేయండి। ఇంతవరకు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నాకు సపోర్ట్ చేయండి। థాంక్స్ ఫర్ వాచింగ్।